సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కార్తీక మాసం సందర్భంగా శివాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఏ ఆలయం గురించి చెప్తున్నారు? తెలంగాణ ప్రాంతంలో చాలా విశేషంగా, అసలు ఆ ప్రాంతమే ఆయనకు అంకితం ఇచ్చేశారా అనిపించేలాగా ఉండే వేములవాడ రాజరాజేశ్వర స్వామి. వేములవాడ రాజన్న, యములాడ రాజన్న అంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో. వేములవాడ అని అలా ఏం ప్రొనౌన్స్ చేయరు కదా, కొంచెం యములాడ అంటారు. వేములాడ, యములాడ రాజన్నగా చెప్తారు. ఈయన ఎంత ప్రత్యేకమైన చరిత్ర ఉందో వేములవాడ రాజేశ్వర స్వామికి. శివలింగం అది రెండు మూడు ప్రత్యేకమైన గాథలు ఏం చెప్తారంటే, వేములవాడకి కరీంనగర్కి దగ్గర, అవునవును, తెలంగాణ మన హైదరాబాద్ నుంచి ఇంచుమించుగా 200 కిలోమీటర్ల దూరం ఉందేమో. పొద్దున వెళ్ళి రాత్రి వచ్చేయచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న ఈ అంటే సహజంగా ఇదే రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ ఈ ప్రాంతం తెలిసే ఉంటుంది. పై ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఇది తెలీదు. ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు కూడా వేములవాడ, మనకి వేములవాడ భీమకవి అని ఒక కవిగారు ఉన్నారు, ఆ కవిగారి పేరు వల్ల వేములవాడ తెలుసు. కానీ రాజరాజేశ్వర స్వామి సంగతి పెద్దగా తెలియకపోవచ్చు. అమ్మవారు రాజరాజేశ్వరి సహితంగా ఉంటాడు ఇక్కడ. పార్వతీదేవి రాజరాజేశ్వరి రూపంలో ఉంటుంది, చాలా విశేషమైన స్వరూపంలో కనపడతారు. పాండవుని మునిమనవడు, పాండవుల మునిమనవడైన ఒక రాజు ఒక యోగిని, ఒక మునిని దెబ్బకొట్టాడట పొరపాటున. ఆయన బాణం తగిలింది, బాణం తగిలి ఆ ముని నిధనం చెందితే ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో చోట్ల ఆయన ఎన్నో తీర్థయాత్రలు చేశాడట. చేస్తే ఈ దేవాలయానికి దగ్గరలో అక్కడ ధర్మకుండం అని ఒక కుండం ఉంది, ఆ కుండంలో మునిగాడట. మామూలుగా తీర్థ పుష్కరిణిలు కోనేట్లలో స్నానాలు చేస్తారు కదా, మునిగేసరికి ఆయన చేతిలో ఒక శివలింగం వచ్చింది ఆ కుండంలో ఇచ్చి. ఆ తర్వాత ఆయనకు తెలిసిందట తనకి తన ఇది పోగొట్టుకున్నాను నేను అని అనిపించింది ఆ శివలింగం వచ్చేసరికి. ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశాడట. అంటే ఇది పాండవుల కాలం నాటి ప్రతిష్టగా మనకు కనపడుతుంది. అయితే ఇంకా చిత్రమైన గాథలు ఏం చెప్తారంటే, దక్షయజ్ఞం నాటికే ఈ వేములవాడ ప్రాంతం శివస్వరూపంగా ఉన్నది అని. దక్షయజ్ఞం ఎప్పుడు జరిగింది, అది ఎప్పటిది దక్షయజ్ఞం, కృతయజ్ఞం కంటే ముందు కథల కింద చెప్తారు. అప్పుడు ఏం జరిగింది, దక్షుడికి చాలామంది పుత్రికలు ఉన్నారు, అందులో సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చాడు. కన్యకాస్తలను చాలామంది 28 మంది ఆడపిల్లల్ని వీళ్ళందరినీ నక్షత్ర కన్యకలందరినీ చంద్రుడికి ఇచ్చాడు. అయితే పరమేశ్వరుడి మొహం ఆయనకి గిట్టేది కాదట, దక్ష ప్రజాపతికి ఆయనకి గిట్టేది కాదు పరమేశ్వరుడి ముఖం. ఈశ్వరుడు లేని యాగం చేస్తానని నిరీశ్వర యాగం అని యాగం మొదలుపెట్టాడు. ఆ నిరీశ్వర యాగంలో చాలా గొప్పగా యాగం చేశారు. సతీదేవి నిరీశ్వర యాగం తనకి పిలుపు రాకపోయినా, నా పుట్టింటి నుంచి నాకు పిలిపేందుకు, నేను వెళ్తాను యాగాన్ని కానీ భర్తని ఒప్పించుకుని యజ్ఞానికి బయలుదేరింది. కొంతమంది ప్రమదగణాలతో ఆవిడకి తెలుసా, ఆమెకి తెలుసుకుంది, ఇలాగా చెప్పుకుంటుంటే తెలుసుకుంది మా వాళ్ళ ఇంట్లో ఏదో పుట్టిన ఈశ్వరుడు లేకుండా చేస్తున్న యాగం అని తెలుసు. ఈశ్వరుడికి ఇవ్వలేదు పిలుపు, ఇవ్వలేదంటే లేడనమాట ఆయన. సరే ఈవిడ వెళ్ళింది, వెళ్ళాక అక్కడ ఏమైంది, ఆయన పదే పదే ఈశ్వర నింద జరుగుతుంటే ఆమె ఓర్చుకోలేక శరీరాన్ని యోగాగ్నిలో దగ్ధం చేసేసుకుంది. పరమేశ్వరుడు వచ్చి ఆవిడని వీరభద్రుడిని పంపించాడు. దక్షయజ్ఞం విధ్వంసం చేశారు. ఆ యోగాగ్నిలో కాలిపోయిన ఆమె శరీరాన్ని ఒంటి మీద వేసుకుని, ఈయన భుజం మీద వేసుకుని ప్రళయతాండవం చేస్తే ఆమె శరీర భాగాలను విష్ణువు ఖండించేశాట. శరీరం ఉన్నంతసేపు ఈయన ఎప్పటికీ నార్మల్ కాడు శివుడని, ఆ క్రోధం నుంచి దుఃఖావేశం నుంచి బయటపడ్డని, విష్ణు చక్రంతో శరీరం ఖండాలైపోయింది, కాలిన శరీరం, ఆ అవయవాలన్నీ పడిన చోట్లే మన తాలూకు శక్తిపీఠాలు. అయితే ఈ నిరీశ్వర యాగంలో చాలా యుద్ధం జరిగింది కదా, ఈ మన వీరభద్రుడు వచ్చి మొత్తం సర్వనాశనం చేసేశాడు, దక్షుడు తల తరిగేశాడు. సూర్యుడు ఆ నిరీశ్వర యాగంలో ఆయన కూడా ఇది అందింది, హవిస్సు అందింది. ఆ హవిస్సు తీసుకునేందుకు చేతులు పోయినాయట. నిరీశ్వర యాగంలో హవిస్సును స్వీకరించినందుకు చేతులు పోగొట్టుకున్నాడు సూర్యుడు. ఆ సూర్యభగవానుడు ఈ ధర్మకుండంలో స్నానం చేసేసరికి ఆయనకి పోయిన చేతులు మళ్ళీ వచ్చాయని చెప్తారు కథ. ధర్మకుండం అంత ప్రత్యేకమైనదట, అప్పటి నుంచే ఉన్నదని. అప్పటి నుంచే ఉంది, ఇక్కడ ఈశ్వర ప్రజ్ఞ ఉన్నది, ఈశ్వర సాన్నిధ్యం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆ స్వామిని ప్రతిష్ఠ చేసింది మాత్రం పాండవుల మునిమనవడైన రాజు ఒక ఆయన ప్రతిష్ఠ చేశాడు.
చాలా విశేషంగా కనపడుతోంది కదా. తర్వాత కాలంలో రాజరాజ చోళుడు ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఇది ఆయన పేరు మీదే రాజరాజేశ్వరుడు పేరు వచ్చిందని చెప్తారు. ఓహో, ఆయన దేవాలయాన్ని పూర్తిగా సాంగంగా నిర్మించాడు. మధ్యలో శివ పరమేశ్వరుడు ఉంటే కుడి ఎడమలుగా ఓ పక్కన రాజరాజేశ్వరి అమ్మవారు పార్వతి స్వరూపిణి, రెండో పక్కనేమో లక్ష్మీ గణపతి కనిపిస్తారు. ఓహో, ఈ వేములవాడ రాజేశ్వర స్వామి దేవాలయంలో చాలా ప్రముఖంగా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఒక పక్కన ఒక దర్గా కూడా ఉంటుంది దేవాలయంలో. శివభక్తుడు ఒక ఆయన, ముస్లిం మహమ్మదీయ శివభక్తుడు ఒక ఆయన దేవాలయంలోనే ప్రాణం వదిలితే అక్కడ కట్టారని, ఆయన సమాధి చేశారని అంటారు. దాని మీద ఏం నాకు ప్రత్యేకంగా తెలీదు, వెళ్ళినప్పుడల్లా దర్గా కనపడుతుంటుంది, చూస్తుంటాను నేను. అయితే ఈ దేవాలయం చాలా విశాలంగా, చాలా పెద్ద ప్రాంగణం పెద్దది, ప్రత్యేకంగా కనపడుతుంది. ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుందని చెప్తారు. ఈ ధర్మకుండమే ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా బోలెడన్ని లోపల ఉపాలయాలు చాలా కనిపిస్తాయి, షణ్ముఖుడు, పార్వతీదేవి, తర్వాత ఈ మన గ్రామదేవత ఒక ఆవిడ కనపడతారు. వేణుగోపాల స్వామి అనుకుంటే ఇక్కడ క్షేత్రపాలకుడు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కోడలిని మొక్కు ఇవ్వటం కూడా, కోడలు మొక్కుకోవటం అంటే గీత దూడల్ని స్వామికి సమర్పిస్తారు. సంతానం కోసం ప్రార్థించే వాళ్ళు తప్పకుండా కోడలు మొక్కుకుంటారు, సమర్పిస్తే కోడల్ని దేవాలయ సంపద కింద వాటిని చూసుకుంటూ ఉంటారు. పోషణ అంతా జరుగుతుంది. లైవ్గా మనమే ఒక కోడని తీసుకొచ్చి స్వామికి సమర్పించినా పుచ్చుకుంటారు. ఒకవేళ మనం దేవాలయంలోకి వెళ్ళాము, ఇక్కడ కోడలు సమర్పించిన సంప్రదాయం అంటే దేవాలయంలోనే ఒక కోడలు ఇద్దరు రెండు కోడలను పట్టుకుని ఉన్న మనుషులు కనపడతారు. వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చి ఆ కోడని మనం చేత పుచ్చుకుని ఆ కోడతో పాటు మనం లోపల అంతరాల లోపల ఆలయానికి ప్రదక్షిణ చేసి మళ్ళీ వాళ్ళ కోడి వాళ్ళకి అప్పచెప్పేయచ్చు. అలా కూడా చేయొచ్చు. చాలా విశేషంగా కనపడుతుంది. అమ్మవారు ఎంత ముద్దులొలుకుతూ ఉంటుందో, భలే ముచ్చటగా ఉంటాయి పాదాలు, అవి కూడా కనపడుతూ చాలా విశేషమైన స్వరూపంలో కనపడుతుంది. ఆమె రాజరాజేశ్వరి స్వరూపం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పుడూ వెళ్ళకపోతే కనుక తప్పకుండా ఈ కాలంలో పర్వదినాల్లో వెళితే మాత్రం రష్గా ఉంటుంది. అసలు మన శివరాత్రి అప్పుడు 3 లక్షల మంది భక్తులు ఉంటారట దేవాలయంలో. రాత్రి 12 గంటలకి లింగాభిషేకం చేస్తారు, ద్వాదశ ఇవి చేస్తారు కదా, ఏకాదశ రుద్రాభిషేకం. శివరాత్రికి చాలా విశేషంగా ఉంటుంది. వేములవాడ అంతా వెలిగిపోతుంటుంది శివభక్తులతోటి. అన్ని అభిషేకాలు చాలా విశేషంగా కనపడతాయి. అసలు మనం వెళ్తేనే మనకి దేవాలయంలోకి వెళ్తే ఎంత కడుపు నిండిపోయిన భావన వస్తుందో. నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఆ దేవాలయపు గోడ మీద బాలాత్రిపుర సుందరి మీద 2 శ్లోకాలున్నాయి. ఎందుకు ఎవరు వేశారో తెలియజేయ. నాకు మామూలుగా బాల చాలా ఇష్టం. నా దగ్గర ఒక ఫోటో ఉంది, చిన్న లంగా జాకెట్ వేసి కూర్చుని ముందుకి ఇట్లా జడేసుకుని చేతులున్న 4 చేతులున్న బాల ఫోటో ఒకటి ఉంది, ఎవరో పంపించారు. నేను అది ప్రింట్ చేసుకుని పటం కట్టి పెట్టుకుని, నాకు అసలు బాల అంటే మహా ఇష్టం. ఆ బాలకి సంబంధించిన స్తోత్రాలు ఏవి లేవు అనుకునేదాన్ని నేను ఎప్పుడో 12-13-11 ఏళ్ల క్రితం తెచ్చుకున్నాను అక్కడి నుంచి. అవి ఏమిందో ఒక ఫోటో తీసి పెట్టినా, 4-5 సార్లు చదివేసరికి వచ్చేసినాయి. ఎందుకు గోడలో బాల, ఇప్పుడు అమ్మవారేమో రాజరాజేశ్వరి స్వరూపంతో ఆ గోడ మీద నేను కూడా నా కోసమే వేశారు వీళ్ళు. చక్కగా 2 చిన్న చిన్న శ్లోకాలు ముచ్చటగా బాలస్వరూపాన్ని వర్ణిస్తున్న శ్లోకాలు కనపడతాయి అన్నమాట. చాలా బాగుంది. నాకైతే ఆ వేములవాడలోకి వెళ్తే ఒక ఆధ్యాత్మిక దీంట్లోకి వెళ్ళిపోయినట్టు, ఒక స్పెల్లోకి వెళ్ళిన ఇది వచ్చేస్తుంది. జయ ఎంత బాగుందో. అవును, దేవాలయం మహా బాగుంటుంది. ఆ స్వామివారు చక్కగా వెలుగొందుతూ అలా అభిషేక ధారాపాత్రలో నీళ్లు స్వామి మీద పడుతూ ప్రత్యేకమైన స్వరూపంతో కనిపిస్తారు. బహు పురాతనమైన చరిత్ర కలిగిన ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని తప్పకుండా దర్శనీయ క్షేత్రాల్లో భాగం చేసుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఏమైనా చూడదలుచుకుంటే 100 కిలోమీటర్ల దూరంలో కొన్ని ఉన్నాయి. ఇది కొంచెం 200 అయినా మనం పొద్దున్నే బయలుదేరితే రాత్రికి వెనక్కి వచ్చేయచ్చు చూసి రావచ్చు. చాలా మంచి క్షేత్రం. తప్పకుండా రామ్ గారు, నమస్తే. నమస్తే జయ.